ఒకప్పుడు అంత దూకుడుగా వెళ్లి కోర్టులకు వెళ్లి సాధించి అంత పోరాటం చేసి ఎన్నికలు పెట్టి ఇప్పుడు వెనక్కి తగ్గిపోవడం కేవలం చంద్రబాబు గారే వద్దంటున్నారు అనుకోవచ్చా ఎన్నికలు ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఏం వద్దన్నారు ఇంకా ఇంకా వద్దని ఏం చేసుకుంటారు పాపం ఆయన మాత్రం అంటే ఈ ఫలితాలు చూసిన తర్వాత ఆ ఫలితాలు ఎలా ఉంటాయని సైకలాజికల్ ఫీల్ అయ్యి ఉంటాడు అంటే తన న్యాయం చేయలేకపోతున్నానని ఏది తను ఎవర్ కోసం అయితే ఇంత కష్టపడ్డాడో వాళ్ళకి పూర్తి న్యాయం చేయలేకపోయాడు అంటే వైసీపీ ఓడిపోవడం న్యాయం జరిగినట్ట అంతే కదా మరి ఆయనకు యాంగిల్ అయితే మరి ఇప్పుడు ఇట్లా ఆపడం అంటే అదే కారణం కనబడుతుంది ఇప్పుడు ప్రజా సంక్షేమం రాష్ట్రానికి నిధులు దేశ విశాల ప్రయోజనాలు స్థానిక సంస్థల స్వావలంబన స్థానిక సంస్థల ద్వారానే దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఈ పదాలన్నీ ఆయనే కదా మొదట్లో ఉపన్యాసం ఇచ్చింది వీడియోలు కూడా ఇచ్చారు కదా మరి అంత గొప్ప ప్రజాస్వామ్యం ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు చంపేయాలి ఎవరి కోసం చంపేయాలి ఎందుకు ప్రజాస్వామ్యం స్ఫూర్తి చచ్చిపోయింది అర్జెంటుగా ఆయనలో అది కదా లెక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధిస్తున్నారా రిటైర్ అయి వెళ్ళినా సరే వదిలిలా లేరా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసుల్ని అందులో వాళ్ళకైతే ఇది కూడా జరిపేసి ఉంటే ఆమె పట్టించుకునేవాళ్ళు కాదేమో ఇది జరిపకపోయేటప్పటికి మళ్ళీ సీన్ అర్థమవుతుంది అందుకని వాళ్ళ మంట వాళ్ళు తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించారు ప్రివిలేజెస్ కమిటీ నోటీసు ఇంకో పక్కన హైకోర్టులో కేసు ఆయన సెలవులు కూడా క్యాన్సిల్ చేసుకుని ఎందుకు ఎన్నికలు నిర్వహించరని కాబట్టి మరి అంటే ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద ఓకే హౌస్ అరెస్ట్కి సంబంధించి కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా చెప్పింది అవసరం లేదని అంత అయిపోయింది మీడియాతో కూడా ఒక టైంలో మాట్లాడొచ్చింది ఎలక్షన్ గురించి ఈయన గురించి వద్దని అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు తర్వాత దానికి కూడా ఆ రోజున దాన్ని ఏమి క్లోజ్ చేసుకోలేదు ఆయన చేయలేదు కానీ దాని మీద అంత సీరియస్నెస్ చూపించలేదు వదిలేశారు అంటే కమిటీలో అట్లా వదిలేయడం ఏమి ఉండదు వెంటనే కూడా చేయరు ప్రివిలేజ్ కమిటీ అంటే నెలల తరబడి ఉంటుంది అంటే వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా ఇవ్వచ్చు 2000 అప్పట్లో కాంగ్రెస్ మహారాష్ట్రలో అప్పుడున్న ఎన్నికల కమిషనర్ది 3 ఏళ్ల తర్వాత జైల్లో పెట్టింది విచారణ అనేది ఊరికి ఒక రోజులో చేసేయకూడదు చేసేస్తే అప్పుడు అది ప్రెజుడిస్ కింద తీసుకుంటుంది కోర్టు ఇది కూడా ఒక కోర్టు కదా ప్రివిలేజ్ కమిటీ కూడా దే హ్యావ్ ద రైట్ ఓవర్ దాన్ కోర్టు కోర్టు కంటే విశేష అధికారాలు ఉన్నట్టు అక్కడ అంటే నిన్న కాకాన గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు రిటైర్ అయిపోయినా సరే పదవిలో లేకపోయినా సరే విచారణకు హాజరు కావాలి అని చెప్పడం అంటే ఎలా చూడండి మీరు వెళ్ళిపోయినా సరే మిమ్మల్ని వదలమనే దాని అర్థం అందులో డౌట్ ఏముంది ఇప్పుడు ఈయన ఒక ఇంటెన్షన్ వాళ్ళ ఇంటెన్షన్ ఓపెన్ ఈయన ఇంటెన్షన్లో జెన్యూనిటీ ఉందనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటెన్షన్లో జెన్యూనిటీ ఉందనుకుంటారు లేదా సరిగ్గా మన భాషలో చెప్పాలంటే ఇద్దరు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు ఒకరికొకరు ఆయన మొన్న తీర్చుకున్నాడు ఇప్పుడు వీళ్ళు తీర్చుకుంటున్నారు